గ్రాడ్యుయేషన్ లేకున్నా హిందీ టీచర్ పోస్టులు, టీఎస్పిఎస్సి నియామకాల తీరుపై అనుమానాలు. మీరు స్క్రీన్ మీద చూస్తున్న మ్యాటర్ మొత్తాన్ని కూడా సింపుల్గా షార్ట్కట్లో నేను మీకు చెప్తాను. మీరు మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోని ఆపి మీరు చూసుకోండి. తెలంగాణ గవర్నమెంట్ లేదా తెలంగాణ స్టేట్లోని స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు 2017 అక్టోబర్ 10వ తారీఖున టీచర్స్ రిక్రూట్మెంట్ రూల్స్కి సంబంధించి జీవో నెంబర్ 25 రిలీజ్ చేశారు. దాని ప్రకారమే టీఎస్పిఎస్సి రాష్ట్ర వ్యాప్తంగా హిందీ స్కూల్ అసిస్టెంట్, హిందీ లాంగ్వేజ్ పండిట్లకి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అదే ఏడాది అక్టోబర్ 21న రిలీజ్ చేశారు. అప్లికేషన్స్ కూడా తీసుకున్నారు. కానీ ఎక్కడ గొడవ మొదలైందంటే, ఎక్కడ ఈ క్లాష్ వచ్చిందంటే, నోటిఫికేషన్లో పేర్కొన్నట్టు సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ లేకపోయినా విద్వాన్ మధ్యమ విశారద సర్టిఫికేట్లతో పీజీ చేసిన అభ్యర్థులు సైతం వాస్తవానికి చెప్పాలంటే ఈ విద్వాన్ మరియు మధ్యమ విశారద సర్టిఫికేట్లు గ్రాడ్యుయేషన్కు సమానం కాదని, వాటికి యూజీసీ గుర్తింపు లేదని నోటిఫికేషన్లో తొలగించారు. అయినప్పటికీ కనీసం డిగ్రీలో సెకండ్ లాంగ్వేజ్గా హిందీ చదవకుండా విద్వాన్ మధ్యమ విశారదలతో పీజీ చేసిన వారిని సెలెక్ట్ చేశారు. సో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఇప్పుడు. సో అంటే నార్మల్గా మీరు ఇంటర్ అయిన తర్వాత డిగ్రీ 3 ఇయర్స్ చదువుతున్నప్పుడు సెకండ్ లాంగ్వేజ్ హిందీ తీసుకున్నవారు మాత్రమే పీజీ చేసి టీచర్ పోస్టులకు అప్లై చేసుకునే విధంగా క్వాలిఫికేషన్ ఇచ్చారు. కానీ కొంతమంది ఈ విద్వాన్ మరియు ఆ మధ్యమ విశారద ఈ క్వాలిఫికేషన్తో వెళ్ళారు. కానీ ఈ రెండింటికి కూడా యూజీసీ గుర్తింపు లేదు. అవి ఉన్నవారిని అప్లై చేసుకున్నా సరే మీరు జాబ్స్ ఇవ్వడానికి వీలు లేదని చెప్పి జీవో నెంబర్ 25 అయితే ఇచ్చారు. సో అది పట్టించుకోకుండా ఎందుకు రిక్రూట్ చేసుకున్నారని చెప్తున్నారు. ఇలా చూసుకుంటే ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 24 పోస్టులు ఉంటాయి. 12 మంది ఇటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నవారే ఉన్నారు. సో మళ్ళీ ఒక్కసారి పునఃపరిశీలించి జీవో నెంబర్ 25 అమలు చేసి నిజమైనటువంటి క్యాండిడేట్స్కి ఒక జాబ్స్ అనేది ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. అలాగే మీరు ఈ అర్హులనే సెలెక్ట్ చేయాలని రైట్ సైడ్ కార్నర్లో చూడండి, అదేమో తెలుగు స్కూల్ అసిస్టెంట్లకి సంబంధించి మ్యాటరు ఒకసారి చూడండి. ఇవి తెలంగాణ రాష్ట్రంలోని ఈ యొక్క ఈ హిందీ టీచర్లకు సంబంధించి అప్డేట్.